మండలం మర్దనపేట గ్రామానికి చెందిన బోలాల నరసింగం ఇంట్లో దొంగల బీభత్సం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్లలో నివసిస్తున్న తన కొడుకు విదేశాల నుండి తిరిగి వచ్చిన నేపథ్యంలో కలవడానికి గురువారం సాయంత్రం కొడుకు ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో దొంగలు పడ్డారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వచ్చి చూసేసరికి బీరువా తదితర వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. 5 తులాలకు పైగా బంగారం, 25 తులాల వెండి పట్ట గొలుసులు, 25,000 రూపాయల నగదు దొంగలించినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి కొండ్రావుపేట పోలీసులు చేరుకుని దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. టూ టీమ్స్ డాగ్స్ ప్రత్యేక బృందాలతో ఆధారాల సేకరణ పనిలో ఉన్నారు. రాత్రి అటే శిక్షణ కారణం ఎప్పుడోగా తాళం పగ్గొట్టారు. అలా బంగారం ఉండే, ఇంకా బంగారం 6 తులాల బంగారం ఉండే, 25,000 రూపాయలు గొలుసులు, 20 తులాలు మొత్తం తీసుకెళ్ళారు.